ఈరోజు వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.3 లో ఉన్న సమ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ మొత్తం మనకి 17 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకే మోడల్ లో చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది ఎక్సర్సైజ్, కాబట్టి ఎక్సర్సైజ్ మొత్తం ఈ వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మనకి 1 నుంచి 6 వరకు ఒక మోడల్లో ఉన్నాయి. రెండు వైపులా ఈక్వేషన్కి రెండు వైపులా మనకి వేరియబుల్స్ ఉన్నాయి, అలానే కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి. ఈ 6th ప్రాబ్లం వరకు ఒక మోడలు, అలానే 7th ప్రాబ్లం నుంచి 10th ప్రాబ్లం వరకు ఒక మోడల్లో ఉంటాయి. సో మోడల్కి రెండు రెండు చొప్పున చెప్పుకుందాము, మిగతావి మీరు చేయాలి. ఫస్ట్ 3rd ప్రాబ్లం చూద్దాము. 7p-3 = 3p + 8. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ లోను ఆర్హెచ్ఎస్ లోను రెండిట్లోనూ వేరియబుల్స్ ఉన్నాయి, అలానే కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ ని ఎల్హెచ్ఎస్ వైపు, కాన్స్టెంట్స్ ని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చేటప్పుడు ఆల్రెడీ ఎల్హెచ్ఎస్ లో ఉన్న దాన్ని 7p రాసేస్తాము, ఆర్హెచ్ఎస్ లో ఉన్న 3p ని ఇటు తెచ్చేటప్పుడు, ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొచ్చేటప్పుడు దీని యొక్క సింబల్ మారుతుంది. అంటే ఇది +3p కదా, ఇటు వస్తే -3p అవుతుంది. = రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ ని ఫస్ట్ రాసేయాలి 8, అలానే లెఫ్ట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ -3, ముందు ఉన్న సింబల్ తో సహా చూడాలి దాన్ని. -3 కాబట్టి అది రైట్ సైడ్ వస్తే +3 అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో చూడండి, మనం కాన్స్టెంట్స్ ఒకవైపు ఆర్హెచ్ఎస్ వైపు, వేరియబుల్స్ ని ఎల్హెచ్ఎస్ వైపు ఉండేటట్లుగా చూసాము. ఇప్పుడు 7p-3p, 7p లోంచి 3p ని మైనస్ చేస్తే 4p వస్తుంది. 8 + 3 = 11. మనకు కావాల్సింది వేరియబుల్ వాల్యూ p, కాబట్టి p = ఇట్లాంటివి మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో చేసాం. 4 × p, ఇది × 4 రైట్ సైడ్ వస్తే ÷4 అవుతుంది, అంటే ÷4. p = 11/4, ఇది దీని ఆన్సర్. అలానే 6th ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. 9y + 5 = 15y - 1. ఇక్కడ కూడా వేరియబుల్స్ కాన్స్టెంట్స్ రెండు వైపులా ఉన్నాయి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ లోను. వేరియబుల్స్ ని ఎల్హెచ్ఎస్ లో, అలానే కాన్స్టెంట్స్ ని ఆర్హెచ్ఎస్ లో వచ్చేటట్లుగా రాసుకోవాలి ఫస్ట్. ఆల్రెడీ ఎల్హెచ్ఎస్ వైపు 9y ఉంది, ఈ 15y రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు -15y అవుతుంది. = ఆల్రెడీ రైట్ సైడ్ మనకి -1 ఉంది, ఈ +5 రైట్ సైడ్ వెళ్తే -5 అవుతుంది. ఇప్పుడు వేరియబుల్స్ ఎల్హెచ్ఎస్ వైపు, అలానే కాన్స్టెంట్స్ ఆర్హెచ్ఎస్ వైపు రాసేసాము. ఇప్పుడు 9y లో నుంచి 15 ని మైనస్ చేయాలి. 9 - 15, చిన్న దాంట్లో నుంచి, చిన్న నెంబర్ లోంచి పెద్ద నెంబర్ ని తీసేస్తున్నాము, సో మైనస్ వస్తుంది. 15 లో నుంచి 9 గనక తీసేస్తే 6 వస్తుంది మనకి. 6y = ఇవి రెండు నెగటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, ఆన్సర్ లో మైనస్ సింబల్ పెట్టాలి. -1, -5, -6 యాడ్ చేస్తే, అలానే రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. వై వాల్యూ y = ఇది 6 × y, ఈ 6 × 6 ఇటు వస్తే /6 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక 6 ఉంది, ఈ × 6 ఇటు వస్తే /6 అవుతుంది. 6 ones, 6 ones, సో 1/1 అంటే 1, y = 1. సో మనకి 3rd ప్రాబ్లము 6th ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదే విధంగా మీరు 1, 2, 4, 5 చేయడానికి ట్రై చేయండి. ఈ పిక్స్, ఈ ప్రాబ్లమ్స్ పిక్స్ తీసి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, అవి చూసుకుని ప్రాక్టీస్ చేయండి. అలానే 7th సమ్ నుంచి 10th సమ్ వరకు ఒక మోడల్ అని చెప్పుకున్నాం కదా, అందులో ఒక 2 సమ్స్ చెప్తాను. ఫస్ట్ 8th సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ మోడల్లో వచ్చేటప్పటికి మనకి రెండు వైపులా బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ముందుగా ఈ బ్రాకెట్స్ ని రిమూవ్ చేయాలి. అంటే బ్రాకెట్ కి బయట ఉన్న నెంబర్ తోటి ఈ బ్రాకెట్స్ లో ఉన్న 2 టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొత్తం 4 ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. మల్టిప్లై చేసే నెంబర్స్ యొక్క సింబల్స్ ఎలా ఉంటే ఎలా వస్తాయి అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు 2 నెంబర్స్ కి గనక మైనస్ సింబల్ గనక ఉంటే, మల్టిప్లై చేసే 2 నెంబర్స్ కి మైనస్ సింబల్ గనక ఉంటే -×-+ అవుతుంది. -×-+ మనం మల్టిప్లై చేసే నెంబర్ లో ఏ ఒక్కదానికి మైనస్ ఉన్నా ఆన్సర్ లో మైనస్ వస్తుంది. అది ఫస్ట్ అవ్వచ్చు లేదా రెండో నెంబర్ కి మైనస్ ఉండొచ్చు, రెండిట్లో ఏ నెంబర్ కి మైనస్ ఉన్నా ఆన్సర్ లో మైనస్ వస్తుంది.
లేదు అసలు మైనస్ లేదు రెండు పాజిటివ్ నంబర్స్ అయితే గనక ఆన్సర్ పాజిటివ్ నంబర్ పాజిటివ్ నంబర్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఒకసారి చూడండి రెండు నంబర్స్ మనం మల్టిప్లై చేసే 2 నంబర్స్ పాజిటివ్ నంబర్ అయినా ఆన్సర్ పాజిటివ్ నంబర్ వస్తుంది లేదా మనం మల్టిప్లై చేసే 2 నంబర్స్ నెగటివ్ నంబర్స్ గనక అయితే ఆన్సర్ పాజిటివ్ నంబర్ వస్తుంది మనం మల్టిప్లై చేసే 2 నంబర్స్ లో ఏ ఒక్క నంబర్ కి మైనస్ ఉన్నా ఆన్సర్ లో నెగటివ్ సింబల్ మైనస్ సింబల్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకుంటే ఈ బ్రాకెట్స్ రిమూవ్ చేసి మల్టిప్లై చేయడం అనేది ఈజీగా జరుగుతుంది ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము टी माइनस थ्री का टू टर्म्स टी अने टर्म थ्री अने टर्म यह रे टर्म्स मन थ्री तो मल्टीप्लाई चेयर चूँ फस्ट थ्री इंटू टी इलाम प्राक्टिस अेवरक इला रासकोजी उ आलरे सैवंत क्लास प्राक्टिस అయినప్పటికీ ఈ ఒక 2 ప్రాబ్లమ్స్ కిలా రాసుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది మళ్ళా నెక్స్ట్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి లేదా మనం ఈ 3 ఇంటూ t మల్టిప్లై చేసాం నెక్స్ట్ 3 ఇంటూ మైనస్ 3 ని మల్టిప్లై చేయాలి ఇస్ ఈక్వల్ టు అలానే ఇక్కడ 5 ని 2t ని మల్టిప్లై చేయాలి 5 ఇంటూ 2t ఇట్లా బ్రాకెట్ వేసేసుకోండి నెక్స్ట్ 5 ఇంటూ మైనస్ 1 इप्पुडु 2 2 नंबर्स वच्चेसायि मनकि 3 इंटू टी 3 टी नेक्स्ट 3 3 इस 9 मल्टिप्लाई चेसे 2 नंबर्स लो ए ओक्क दानिकि माइनस उन्ना आंसर लो माइनस वस्तुंदि कदा सो 3 3 इस माइनस 9 इज इक्वल टू 5 2 इस 10 टी 5 इंटू 2 टी 10 टी అలానే ఇక్కడ 5 1స్ 5 మైనస్ ఒక నంబర్ కి నెగటివ్ సింబల్ ఉంది కాబట్టి 5 1స్ 5 మైనస్ 5 అవుతుంది ఇప్పుడు మనం 6th ప్రాబ్లం చేసినట్లుగానే ఉంది చూడండి ఒకవైపు కాన్స్టెంట్స్ ఒకవైపు వేరియబుల్స్ వచ్చేటట్లుగా అరేంజ్ చేసుకుందాము 3t ఈ 10t లెఫ్ట్ సైడ్ వస్తే -10t అవుతుంది ఇస్ ఈక్వల్ టు ఆల్్రెడీ ఇక్కడ కాన్స్టెంట్ -5 ఉంది ఈ -9 మనకి రైట్ సైడ్ వస్తే +9 అవుతుంది 3t -10t 3 అనేది స్మాల్ నంబర్ చిన్న నంబర్ చిన్న నంబర్ లోంచి పెద్ద నంబర్ ని మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది 3 minus 10 minus 70 is equal to ఇక్కడ కూడా మనకి 9 minus 5 4 వస్తుంది పెద్దదానికి ముందు ఏ సింబల్ ఉంటే ఆన్సర్ లో అది వస్తుంది 9 పెద్దది కాబట్టి 9 కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో ప్లస్ వస్తుంది ఇప్పుడు t వాల్యూ కావాలి t is equal to ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు ఇది minus 7 కాబట్టి ఇట్ వస్తే ప్లస్ 7 అవుతుంది అనుకొని రాస్తారు మనం చూడవలసిన సింబల్ ఎక్కడ అంటే కాన్స్టెంట్ కి వేరియబుల్ కి మధ్య ఏ సింబల్ ఉంది అనేది చూసుకోవాలి ఇది వేరియబుల్ ఇది కాన్స్టెంట్ ఈ రెండింటికి మధ్య ఎటువంటి సింబల్ లేకపోతే ఇంటూ ఉన్నట్టు సో t ఇంటూ minus 7 ఇది సో ఇంటూ minus 7 ఇట్ వస్తే డివైడెడ్ బై minus 7 అవుతుంది 4 ఆల్్రెడీ 4 ఉంది ఇక్కడ బై ఈ minus 7 ఇంటూ 7 కాబట్టి ఇట్ వస్తే బై 7 అవుతుంది దానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ ఈ రెండిట్లో న్యూమరేటర్ డినామినేటర్ ఈ రెండిట్లో ఏ ఒక్క దానికి మైనస్ ఉన్నా గాని మనం ఎలా అయినా రాసుకోవచ్చు దాన్ని సో t is equal to minus 4 by 7 అనేది ఆన్సర్ ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు బ్రాకెట్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి బ్రాకెట్స్ రిమూవ్ చేయడం అంటే బ్రాకెట్ కి ముందు ఇచ్చిన నంబర్ తోటి బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేసేటప్పుడు ఈ 4 రూల్స్ గనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కడ కూడా తప్పు అనేది రాదు నెక్స్ట్ 10th ప్రాబ్లం ఒకసారి చూద్దాం 5 ఇంటూ z ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 2z ప్లస్ 1 ఇక్కడ కూడా ముందుగా బ్రాకెట్స్ ని రిమూవ్ చేయాలి అంటే బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని బయట ఉన్న నంబర్ తోటి మల్టిప్లై చేయాలి 5 ఇంటూ z ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 2z ప్లస్ 1 ముందుగా 5 తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ z 5z ప్లస్ మల్టిప్లై చేసే ఏ నంబర్స్ లోనూ మనకి మైనస్ సింబల్ లేదు అన్ని పాజిటివ్ నంబర్స్ ఏ కాబట్టి మనకు వచ్చే కూడా అన్ని పాజిటివ్ నంబర్స్ ఏ సో 5 ఇంటూ 3 15 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 8 z 4 ఇంటూ 2 z 4 2 8 8 z ప్లస్ 4 ఇంటూ 1 4 4 1స్ 4 ఇప్పుడు కాన్స్టెంట్స్ అన్ని ఎల్హెచ్ఎస్ వైపు సారీ వేరియబుల్స్ ఎల్హెచ్ఎస్ వైపు కాన్స్టెంట్స్ ని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకెళ్దాం 5z ఈ 8z ఇట్ వస్తే మైనస్ 8z అవుతుంది ఇస్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి రైట్ సైడ్ 4 ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి 15 ఇట్ వస్తే మైనస్ 15 అవుతుంది చిన్న నంబర్ లోంచి పెద్ద నంబర్ ని మైనస్ చేస్తున్నాం సో మైనస్ వస్తుంది 8 లోంచి 5 పోతే 3 3z ఇస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా స్మాల్ నంబర్ చిన్న నంబర్ లోంచి పెద్ద నంబర్ ని మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది 15 లోంచి 4 పోతే 11 లేదా మీరు ఇంకో రకంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఇచ్చిన 2 నంబర్స్ లో ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ అయినప్పుడు ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చేయాలి
చేసిన తర్వాత పెద్దదానికి ముందు ఏ సింబల్ ఉంటే పెద్ద నంబర్ కు ముందు ఏ సింబల్ ఉంటే ఆన్సర్ లో ఆ సింబల్ వస్తుందన్నమాట సో ఇక్కడ 15 లోంచి 4 మైనస్ చేస్తే 11 15 పెద్దది పెద్దదానికి ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో మైనస్ వస్తుంది ఇప్పుడు LHS RHS రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు z is equal to ఇది 3 ఇంటూ z అన్నమాట ఈ ఇంటూ z ఇట్ వస్తే yz by 3 అవుతుంది 11 by 3 3 ఇంటూ z ఇది z వాల్యూ 11 by 3 नेक्स्ट 13th प्रॉब्लम चूदा इधी को रेंडु वैपुला टू टू ब्राकेट्स मुंदुगा ब्राकेट्स रिमूव चेयाली मॉडल मन की 4 प्रॉब्लम्स उन्नाई मोत्तम फर्स्ट इंदाट प्रॉब्लम लागे ब्राकेट लो उन्न टू टर्म्स नी 8 तो मल्टिप्लाई चेयाली 8 इंटू एक्स 8x नेक्स्ट 8 इंटू माइनस 3 मल्टिप्लाई चेसे 2 नंबर्स लो ए ఒక్కదానికి మైనస్ ఉన్నా ఆన్సర్ లో మైనస్ వస్తుంది సో మైనస్ 8 3 24 అలానే ఇక్కడ మనకి బ్రాకెట్ కి ముందు ఎటువంటి నంబర్ లేదు 1 ఉన్నట్లుగా అనుకోండి మీరు ఎటువంటి నంబర్ లేదు ఇక్కడ సో 1 6 are 6 మైనస్ 1 ఇంటూ 6 ఇది మల్టిప్లై చేసే 2 నంబర్స్ లో ఏ ఒక్క నంబర్ కి మైనస్ ఉన్నా మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ 1 6 are 6 నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ మైనస్ 2x ఇక్కడ రెండు మైనస్ లు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది 1 ఇంటూ 2x 2x ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ x 2x 2 ఇంటూ 2 4 ఈ రెండు ప్లస్ మా పాజిటివ్ నంబర్స్ ఏ కాబట్టి ప్లస్ అవుతుంది 2 2స్ 4 నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ 5 రెండిట్లో ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 5స్ 25 నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ మైనస్ x రెండిటికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది 5 ఇంటూ x 5x ఇప్పుడు రెండు వైపుల LHS వైపు RHS వైపు ఉన్న బ్రాకెట్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేసాం అయితే మనకి రెండు వైపుల కూడా వేరియబుల్స్ 2 ఉన్నాయి కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి ముందుగా ఈ వేరియబుల్స్ ని ఇక్కడ LHS వైపు మొత్తం వీటిని యాడ్ చేసేద్దాము 8x प्लस 2x रेंडू पॉजिटिव नंबर्स ऐड चेस्ते 10x अलानी कांस्टेंट्स रेंडू नेगेटिव नंबर्स रेंडू नेगेटिव नंबर्स ऐड चेसी माइनस सिंबल पेट्टाली 24 6 30 इज ईक्वल टू इकड़ 2x प्लस 5x इवि कूडा रेंडू पॉजिटिव नंबर्स 2x प्लस 5x 7x ఇక్కడ ప్లస్ 4 మైనస్ 25 ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ గనుకుంటే సబ్ట్రాక్షన్ చేయాలి ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే 25 లో నుంచి 4 తీసేస్తే 21 ఈ రెండిట్లో పెద్దదానికి ముందు ఏ సింబల్ ఉంటా ఆ సింబల్ పెట్టాలి ఇది పెద్దది 25 పెద్దది దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో మైనస్ వస్తుంది ఇప్పుడు మనకి ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్స్ లాగే ఉన్నాయి వేరియబుల్స్ ని ఒక వైపు కాన్స్టెంట్స్ ని ఒక వైపు తీసుకురావాలి LHS వైపు వేరియబుల్స్ తీసుకొస్తే ఆల్్రెడీ ఇక్కడ 10x ఉంది ఈ 7x ఇట్ వస్తే -7x అవుతుంది ఇస్ ఈక్వల్ టు RHS వైపు ఆల్రెడీ -21 ఉంది ఈ -30 ఇట్ వస్తే +30 అవుతుంది వీటిని రీఅరేంజ్ చేసి రాసాం వేరియబుల్స్ ఒక వైపు కాన్స్టెంట్స్ ఒక వైపు 10 లో నుంచి 7 తీసేయొచ్చు కాబట్టి 10 -7 3 3x ఇస్ ఈక్వల్ టు ఇది ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ కాబట్టి మైనస్ చేయాలి 30 లో నుంచి 21 మైనస్ చేస్తే 9 వస్తుంది పెద్దదానికి ముందు ప్లస్ ఉంది కాబట్టి +9 మనం ప్రత్యేకంగా ప్లస్ అయితే ప్లస్ పెట్టక్కర్లేదు ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి x ఇస్ ఈక్వల్ టు ఇది 3 ఇంటూ x కాబట్టి ఇంటూ 3 ఇట్ వస్తే బై 3 అవుతుంది సో 9 బై 3 3 1స్ 3 3స్ x ఇస్ ఈక్వల్ టు 3 ఇదే విధంగా మీరు మిగతా లెక్కలన్నీ కూడా చేయండి ఒకసారి ఆ పిక్స్ పెడతాను